श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। रेपटि दिनफलं नक्षत्र बलानि परिशीलिस्ते रेप शनिवारं ज्येष्ठ नक्षत्रं उंदि। शनिवारं ज्येष्ठ नक्षत्रंतो कलिसि वस्ते मुसल योगं उंटुंदि। ई मुसल योगं अनेदि दुःखान्नि कलिगिंपजेस्तुंदि। काबट्टि 12 राशुल वाळ्ळु ముఖ్యమైన పనులు ప్రారంభించిన కీలకమైన వ్యవహారాలు చేసిన వాటిల్లో మానసికంగా దుఃఖం ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది। అలాగే రేపటి రాశి చక్రాన్ని పరిశీలిస్తే రాశి చక్రంలో శనివారానికి అధిపతైన శని సొంత క్షేత్రం మకరంలో ఉన్నాడు। అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతైన బుధుడు స్వక్షేత్రంలో మిథునంలో రాహుతో రవితో కలిసి ఉన్నాడు। ఇక్కడ రాశి చక్రంలో శని బలం సొంతింట్లో ఉన్నాడు కాబట్టి బానే ఉంది। ఇక బుధుడు కూడా సొంతింట్లో స్వక్షేత్రంలో మిథునంలో ఉన్నాడు కాబట్టి బుధుడి బలం కూడా బాగుంది। కాబట్టి రాశి చక్రంలో మాత్రం కొంత యోగం కనిపిస్తుంది। అలాగే రాశి చక్రంలో బుధుడు రవి రాహుతో కలిసి ఉన్నాడు। రాహు బుధుడికి మిత్రుడు, అలాగే రవి కూడా బుధుడికి మిత్రుడు। కాబట్టి రెండు మిత్ర గ్రహాలతో బుధుడు స్వక్షేత్రంలో రేపు ఉన్నాడు కాబట్టి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బుధుడు కారకత్వం వహిస్తాడు। కాబట్టి ఈ రంగాల్లో మాత్రం 12 రాశుల వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి పనులు చేసినా చాలా వరకు అనుకూల ఫలితాలే కలుగుతాయి। అంటే విద్యార్థులు విద్యారంగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా, ఉద్యోగస్తులు ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నించినా, పై అధికారులతో కీలకమైన చర్చలు చేసినా, అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన పెట్టుబడులు పెట్టినా, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించిన, వ్యాపారపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న, విద్య ఉద్యోగ వ్యాపార రంగాలు బుధుడికి సంబంధించినవి కాబట్టి, బుధుడు సొంతింట్లో ఇద్దరు మిత్రులు రవిరాహుతో ఉన్నాడు కాబట్టి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకు మాత్రం అనుకూలత ఉంటుంది। మిగిలిన రంగాల వాళ్ళకు మాత్రం ముసల యోగం ప్రభావం వల్ల కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి। అలాగే రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందు కొట్టుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పచ్చు। కోర్టుపరమైన వ్యవహారాలు ఏమున్నా సరే ఆ కోర్టుపరమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కోర్టుపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి రేపటి నక్షత్ర బలం చాలా చక్కగా పనిచేస్తుంది। అలాగే మీ జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। ఎవరైనా జ్యోతిష శాస్త్రపరంగా మీ జాతకం పరిశీలింపజేసుకోవాలంటే జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి రేపటి రోజున పరిశీలింపజేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి। అలాగే శస్త్రచికిత్సలు చేయటానికి కానీ చేయించుకోవటానికి కానీ కూడా రేపటి నక్షత్ర బలం చాలా చక్కగా పనిచేస్తుంది। పశువులకు సంబంధించిన క్రయ విక్రయాలకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పచ్చు। 12 రాశుల వాళ్ళు ప్రధానంగా సకల కార్యాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి। ఓం ఆంజనేయాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే విశేషంగా శుభ ఫలితాలు వస్తాయి। దాంతోపాటుగా మీకు అన్ని రకాలుగా నక్షత్ర బలము గ్రహఫలము అనుకూలించాలంటే మీరు ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే గోవుకి ఏదైనా ఆహారం తినిపించి వెళ్ళండి। అలా వీలు కాకపోతే మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి। ఇలా చేస్తే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।